హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. స్వాతి మాలివాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో తనపైన ముఖ్యమంత్రి పిఏ దాడి చేశారు అంటూ ఆమె కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి ఆయన ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఆమె పైన ఆమెకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి అంటూ ఆప్ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. పార్టీ అధిష్టానం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకి చాలామందికి ఫోన్లు చేసి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడండి అని కోరుతుంది, ఆమెకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టమని కోరుతుంది. సో ఆమెకు సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడండి అంటూ అధిష్టానం చాలామంది మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన ఒత్తిడి తెస్తోంది అనేది స్వాతి మాలివాల్ చెప్తున్న మాట. సో ఒత్తిడి తేవడం మాత్రమే కాదు, అలా ఒత్తిడికి గురవుతున్న కార్యకర్తలు నాయకులు చాలామంది నాతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళని నేను అర్థం చేసుకోగలను, ఇప్పటికే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని కూడా నేను అర్థం చేసుకోగలను, బట్ పార్టీ అధిష్టానం ఈ తరహా ఒత్తిడి తేవడం సరైంది కాదు అంటూ ఆమె చెప్తున్నారు. అయితే ఈ చెప్పే క్రమంలో ఆమె కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న సంచలన ఆరోపణలు చూస్తే వింటే సో రాజకీయాలలో మహిళలు ఎంత భద్రంగా ఉన్నారు అనే అనుమానం కలుగుతుంది. తమ ఇంట్లో ఒక మహిళను రాజకీయాల్లోకి పంపించాలనుకుంటే రాజకీయాల్లో ఉన్న తమ ఇంట్లోని మహిళ పట్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయా అని అభిప్రాయం కలుగుతోంది స్వాతి మాలివాల్ ఆరోపణలు చూసిన తర్వాత. ఆమె చెప్తున్న దాని ప్రకారం ఆమె పైన సొంత పార్టీ కార్యాలయంలో స్టింగ్ ఆపరేషన్స్ చేశారు అని, కొంతమంది రిపోర్టర్లను బెదిరించు వాళ్ళని ఏదో రకంగా దారికి తీసుకుని వాళ్ళ ద్వారా స్టింగ్ ఆపరేషన్లు చేయించే ప్రయత్నం చేశారు, స్టింగ్ ఆపరేషన్లు చేశారు కూడా అనేది స్వాతి మాలివాల్ చెప్తున్న మాట. సో స్టింగ్ ఆపరేషన్లు చేసి తన వ్యక్తిగత ఫోటోలని తన పర్సనల్ ఫోటోలను కూడా చిత్రీకరించారు, వాటిని బయట పెట్టొచ్చు, వాటిని బయట పెట్టడానికి సంబంధించి ఆప్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. సో ఆప్ పైన చాలా తీవ్ర ఆరోపణలు ఆమె చేశారు. ఆప్ పార్టీకి సంబంధించి ఆత్మరక్షణలో పడేసే పరిస్థితిలో ఆమె ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు బేస్ చేసుకొని భారతీయ జనతా పార్టీ ఆప్ పార్టీని చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తోంది. సో ఇది భారతీయ జనతా పార్టీ కుట్ర అంటూ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నారు. తమ పార్టీ నాయకులు అందరినీ అరెస్ట్ చేయండి అంటూ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు ఆయన ర్యాలీ తీశారు. సో ఇది పొలిటికల్ కోణంలో కేజ్రీవాల్ చూస్తుంటే, ఆమె వ్యక్తిగత కోణంలో, మహిళల భద్రత కోణంలో, తన భద్రతకు ఆప్ పార్టీ కార్యాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ప్రమాదం ఉంది అని చెప్పే క్రమంలో తన వ్యక్తిగత ఫోటోలు బయటికి వస్తాయని ఆరోపణ, అటువంటి ఒక వ్యాఖ్య ఆమె చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ తరహా చర్యలకు ఆప్ పాల్పడబోతుంది అనే విషయాన్ని చెప్పారు. సో ఆప్ నుంచి అటువంటి ఫోటోలు వచ్చే పరిస్థితి ఉంటుందా, అటువంటి ఫోటోలు ఆమెపైన చిత్రీకరించారా, ఆమెపైన నిఘా చేయమని ఏ రిపోర్టర్లకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు అటువంటి సూచనలు ఇచ్చారు, ఎవరు అలా ప్రేరేపించారు, నిజంగానే స్టింగ్ ఆపరేషన్ జరిగిందా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు భవిష్యత్తులో ఈ తరహా ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఈ మరింత రాజకీయ దుమారానికి కారణమయ్యే పరిస్థితి కనబడుతోంది.